ఐఎమ్ జయకృష్ణ, చైర్మన్ ఆఫ్ జూబ్లీ. ముందుగా మీడియా మిత్రులకు, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నా ఫ్రెండ్స్కి, పెద్దలకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మా సెకండ్ షో అండి. ఆల్రెడీ మేము జాన్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఒక షో కండక్ట్ చేసాము, తర్వాత ఇప్పుడు చేస్తున్నాం అండి షో. ఇందులో 10 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. టోటల్ 10 థీమ్స్ ప్రజెంట్ చేస్తున్నారండి. ఒక 15 మోడల్స్ తోటి మేము షోకేస్ చేస్తున్నాము ఈ షోని. అలాగే ఇదంతా కూడా ఇండో వెస్ట్రన్ సంబంధించిన గార్మెంట్స్ అండి. ఇండో వెస్ట్రన్ అంటే ఇందులో రెడ్ కార్పెట్, బటర్ఫ్లై, అలాగే స్కై, మూన్, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మా స్టూడెంట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈ ఇయర్ నుంచి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళకి ఈజీ వేలో వెళ్ళడానికి ఒక ఎడ్యుకేషనల్ లోన్స్ లాగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము మొత్తం అందరికీ కూడాని. అలాగే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఈ జూన్ నుంచి మేము ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. సక్సెస్ఫుల్గా అది కూడా, ఇది ఎట్లా రన్ అవుతుందో అవి కూడా అలా రన్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. టోటల్ 10 సీక్వెన్సెస్ అండి, 15 మోడల్స్ తోటి ఇది ప్రజెంట్ చేస్తున్నాం మేము. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కార్తిక్ అండ్ ఫస్ట్ ఐ థ్యాంక్ జయకృష్ణ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఫ్యాషన్ ఈవెంట్ అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది కంటెస్టెంట్స్ ఓవర్ హియర్ అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ likewise I just heard that this fashion design institute is getting running very fast in the industry, in the fashion world, and I would like to thank the chairperson over here, Jayakrishna garu, and I heard they're going to open new branches very soon, and I wish them all the very best. And yeah, likewise all the guests over here, I thank them for coming here, and I'm looking forward for the show. Thank you so much. ఆల్ ది బెస్ట్ జూబ్లీ ఫ్యాషన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇంకా మరింత ముందు దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాను దీనికి. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, నమస్తే. నేను భావన, మిస్సెస్ ఇండియా తెలంగాణ రన్నర్అప్ని. మిస్సెస్ ఇండియా పేజెంట్లో జరిగిన ఈ మధ్య కాంపిటీషన్లోనే నేను రన్నర్అప్గా నిలిచాను. ఈరోజు జూబ్లీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి ఇక్కడికి గెస్ట్గా వచ్చున్నాం. ఇది టాప్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాలి. అతి తక్కువ కాలంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా జయకృష్ణ దీన్ని రన్ చేస్తూ ఉన్నారు. అలాగే బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు, మోడలింగ్ కానీ లేకపోతే ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి వస్తున్న యూత్ అందరికీ. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళకి జస్ట్ డిజైనింగ్ నేర్పించడమే కాకుండా వీళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్, వాళ్ళ షోస్ని లేకపోతే వాళ్ళు డిజైన్ చేసిన వాటిని ప్రజెంట్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ మా జయకృష్ణ మిత్రుడు, సన్నిహిత మిత్రుడు, బాగా ప్రారంభించిన చాలా కొద్ది రోజుల్లోనే ఒక
మంచి రెప్యుటేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి వచ్చిన అమ్మాయిలు కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇది నా ఫేవరెట్ టైం, ఎందుకంటే మీడియాతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఉన్నాయండి ఇన్స్టిట్యూట్స్, బట్ చాలా తక్కువ కాలంలో చాలా తొందరగా ఫాస్ట్గా గ్రో అయ్యారు జయకృష్ణ గారు. దట్స్ వెరీ నైస్ వన్ పాయింట్. ఆల్సో స్టూడెంట్స్కి ఏంటంటే అందరూ అన్నీ చెప్తారు, బట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఆయన ఎవ్రీ ఇయర్ ఒక 3 ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేయడము, ఇట్లా స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. చాలా ఖర్చు అవుతుంది మనకు తెలియదే ఉంది, కానీ హీఈస్ లైక్ అవన్నీ లెక్క చేయకుండా స్టూడెంట్స్ కోసం హీఈస్ డూయింగ్ ఆల్ దిస్. దట్స్ అ వెరీ నైస్ థింగ్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. అండ్ ఒక మెసేజ్ నేను చెప్పదలుచుకున్నాను, మనము ఎంత ఫ్యాషనబుల్గా ఉన్నాము అనేది కాదు, ఫ్యాషనబుల్గా యాటిట్యూడ్ కూడా ప్రజెంట్ చేయగలగాలి. ఐ థింక్ దే ఆర్ గివింగ్ బోత్. సో విష్ దెమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ హరికృష్ణ, జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైన్. నాకు జయకృష్ణ గారు ఒక 2 మంత్స్ నుంచి తెలుసండి. నన్ను ఒక నేను సీరియల్ యాక్టర్ని, కమ్ మూవీస్ కూడా చేశాను, కొత్త జంటా విలన్గా చేశాను. ఫ్యాషన్ అనేది అందరికీ చాలా ఫ్యాషనబుల్గా చాలా అందంగా కనపడుతూ ఉంటుంది, కానీ ఫ్యాషన్లో గెలవాలి అంటే ఒక ఎవరైనా కానీ గెలవాలి అంటే వాళ్ళకి మంచి యాటిట్యూడ్ ఉండాలండి. ఆ యాటిట్యూడ్ అందరిలో అన్నలాగా, అన్నకి చాలా మంచి యాటిట్యూడ్ ఉంది, సో అలాంటి యాటిట్యూడ్ నేర్పిస్తాడని నేను కోరుకుంటున్నాను. అండ్ వైజాగ్లో కూడా కొత్త ఇన్స్టిట్యూట్ పెడుతున్నారని తెలిసింది. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నన్ను పిలిచినందుకు. ఆల్ ది బెస్ట్. జయకృష్ణ గారు మాకు లాంగ్ బ్యాక్ నుంచి పరిచయం, నాకు 5 ఇయర్స్ నుంచి. ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, ఈజ్ ఎంకరేజింగ్ న్యూ కమర్స్. ఇది అట్లే కంటిన్యూ కావాలని ఈ జూబ్లీ వీళ్ళ ఇన్స్టిట్యూట్ ఇంకా శాఖలు చాలా డెవలప్ అయ్యి సో మెనీ ప్లేసెస్లో పెట్టాలని ఈ సందర్భంగా నేను అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తూ. Of Jubilee Institute of Fashion Design, and this is the second academic show that is held by Jubilee Institute of Fashion Design this year. We're very, very happy for each and every one of you. Thank you so much for joining us in this amazing and beautiful evening. Well, Jubilee Institute of Fashion Design is founded in 2012 by Mr. Jayakrishna Garu in KPHP Hyderabad, and we are all very proud to say that JAFD is one of the fastest growing institution in the city. We started off with one branch and right now we have 5 branches in Telangana. We are planning to establish more branches in the coming years, and we thank everyone who supported us in the past and those who are supporting us to be successful till now. And we especially thank all the faculty who have played a great role in the success of Jubilee Institute of Fashion Designing. So can I hear it up for all the fashion designers, for all the faculty members out here. A big round of applause for all the faculty here for the amazing help and support that have always been extended to our students. And we are very proud to say that Jubilee Institute of Fashion Design presents at least 200 garments every year, which are totally designed by our lovely students. And let me tell you, Jubilee started not only designing, but their source of fabric, stitching the garment and presenting it as well. So ladies and gentlemen, I extend a very, very warm and a hearty welcome to all the lovely people out here once again to the second academic show of the Jubilee Forum by the Jubilee Institute of Fashion Design. And on this amazing occasion, I'd also like to thank all the amazing chief guests that who have come and graced this amazing occasion. Special thank you to Karthik Garu and Rani Planos, Army International, Thunder 15,000,
Tattu and Red Lady. Thank you so much for extending your support, ladies and gentlemen. And shall we all begin the show? But before I begin the show, I need a huge round of applause, a huge round of applause for all the amazing designers. So let me tell you, we have 9 themes today, that is 9 sequences. So we're going to go ahead and start off with our first sequence, that is the first theme. So our first theme is called the Starry Night. Let me tell you, Starry Night means a fusion of neutral colors, that is black, white and grey. And this Starry Night theme is designed by our wonderful designer Sailaja. So can you all hear a big round of applause? Thank you so much, ladies and gentlemen, and I hope you enjoy the show. Thank you so much.
Starry Night, which means the fusion of neutral colors, black, white and gray. And now I'd like to request our showstoppers, Divya and Blessy, kindly to work with our beautiful designer, Shailaja Garu. Ruffles are draped on the garments, and we have our beautiful designers Pallavi and Pooja with us to give you the second theme, which is called Rushi. So before we start out, can I hear a big round of applause? Thank you so much, and I hope you guys enjoy the show, ladies and gentlemen. Thank you.
for being so patient with us. And we have some of the amazing chief guests over here. So I thought, why don't I have a little conversation. So can I please have Karuna Bhushan Garu onto the dais? Can we all hear a big round of applause? You look absolutely stunning. Thank you so much for joining us, ma'am. So would you like to speak a few words? Good evening, everyone. I'm happy to be here and I love fashion. I had a dream to be a designer and a doctor, but yeah, I love and I appreciate all the designers who are designing here. All the garments I've seen till now, it's amazing. Keep doing great work. Thank you. Absolute pleasure having you here, Karuna. Thank you so much. I'd like to have one more beautiful lady amongst our audience. So I'd like to invite Bhavana Garu. She is Miss India Telangana. So Dr. P. Bhavana Garu, you are an absolute beauty tonight. Thank you so much for being in our show. And would you like to speak a few words? Good evening, Bhavana. Name Bhavana. Recently joined Mrs. India Telangana and Radha Ravni. Thank you, Jay Krishna. This is my first show. First show, my friend show, I am very happy. I am very happy. Jay Krishna, I am this style. I am not sure how to do it. I am not sure how to do it. I am not sure how to start my career in the TV and reporters. అలా చిన్న స్థాయిలో ఉన్న జయకృష్ణని ఈరోజు ఒక టాప్ ఇన్స్టిట్యూట్కి ఎండి సిఇఓగా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటేసారి ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేశాము. ఈరోజు ఇద్దరం ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. జయకృష్ణ, నీకు ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉన్నాయి. నీ ఇన్స్టిట్యూట్ టోటల్ ఇండియా వైడ్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. నేను ఇంకా ఎంతో గొప్ప స్థాయికి చూస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, చాలా సంతోషంగా ఉందండి ఇలా ఒక ఫ్యాషన్ షోకి గెస్ట్గా రావడం. అండ్ థ్యాంక్ యూ జయకృష్ణ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ చాలా ఎంజాయ్ చేస్తామండి. ఆల్ ది కంటెస్టెంట్స్, ఆల్ ది డిజైనర్స్, మై బెస్ట్ విషెస్. అండ్ హోప్ యూ ఆల్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ యా, జయకృష్ణ గారికి నాకు జస్ట్ ఒక ఫోన్ టెలిఫోన్ కాన్వర్సేషన్ అంతే. నాకు ఆయన ఒక యాక్టర్గా అనుకొని నేను కాల్ చేశాను, ఏంటంటే మీరు ఫిలిమ్స్లో చేస్తారా అంటే లేదు అండి, సో ఇలా ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్కి నేను ఫోన్ చేయడం చెప్పడం జరిగింది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సర్ ఫర్ యూ. అండ్ విన్నాను ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్లో నెంబర్ వన్ స్థాయిలో వెళ్తున్నా అనేసి. అండ్ ఫర్దర్ కూడా చాలా బ్రాండ్స్ అవుతున్నాం ప్లాన్లో ఉన్నారు. సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ you know, from Tollywood, and thank you so much. So I don't know about all the others, but yes, I like the energy. So I don't know about all the others, but this is the second time I'm hosting, and this is the second time I'm working on behalf of Jubilee Institute of Fashion Design. And I can personally tell that each and every faculty member, each and every student over here is amazingly talented, and I think he's really, really worthy of all the amazing compliments and applause he's been getting. So, sir, meer maatladalanukuntaru. Ikkada andarni chuste naake em maatladaraledu. Thank you so much andi. First of all, andaru kuda enta patience ga show ni nijanga success chestunnaru. Idi maa students andarki kuda oka encouragement la untadi. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోలేదు, లాస్ట్ లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సుశీల్ ఆల్సో గోయింగ్ టు కమ్ అప్ విత్ అ వెరీ క్రియేటివ్ థీమ్. అండ్ లెట్ మీ టెల్ యు అబౌట్ ద థీమ్. ద నేమ్ ఆఫ్ ద థీమ్ ఇస్ ఎంటోమా. సో సౌండ్స్ ఇంట్రెస్టింగ్ రైట్? సో ఎంటోమా మీన్స్ ఇన్సెక్ట్స్. సో ఫర్ పీపుల్ హూ ఆర్ వండరింగ్ వాట్ ఎంటోమా ఇస్, సో ద థీమ్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్సెక్ట్స్. So it seems really creative. So let's see how she's going to present her amazing theme of insects on our models. So ladies and gentlemen, can I hear a big round of applause for our next theme, Entoma, that is designed.
సో ప్లీజ్ టెల్ అస్ హౌ యూ ఫీలింగ్ బికాజ్ ఇందాక అడిగితే లాస్ట్ లో మాట్లాడతా అన్నారు సో లాస్ట్ లో మొత్తం కంప్లీట్ చేసే వెళ్ళండి. Congrats to all my students and staff. నిజంగా నేను ఈ షోని సక్సెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎంత ఇదిగా సక్సెస్ చేస్తారని అనుకోరు. నిజంగా ఒక్కసారి అందరూ కూడా మా స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఒక్కసారి క్లాప్స్ కొట్టాలని అనిపిస్తుంది. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ డెడికేషన్. నిజంగా వీళ్ళు 4 మంత్స్ నుంచి ఈ గార్మెంట్స్ అంటే యాక్చువల్లీ డిజైనర్ అంటే ఒక ఇలిస్ట్రేషన్ పార్ట్ వరకునే వాళ్ళ వర్క్. ఈవెన్ ప్రతి విషయంలో స్టిచింగ్, ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ సర్ఫేస్ ఆర్నమెంటేషన్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఈవెన్ మగ్గం వర్క్ అన్నీ కూడా వీళ్ళే చేస్తున్నారు. ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్లో డిపెండ్ అవ్వలేదు. నిజంగా నా స్టూడెంట్స్ని నా స్టూడెంట్స్ అని నేను చెప్పట్లేదు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. గ్రేట్, దట్ ఈస్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఒక్కొక్కసారి మా ఫ్యాకల్టీని కూడా చాలా ఇబ్బంది పెట్టేసేవాడు నేను, అంటే గార్మెంట్ ఎవరికైనా పట్టకపోతే ఇది ఎందుకు పట్టదు అది ఎందుకు పట్టదు వాళ్ళు నాతో చాలా అటాక్ కూడా ఫేస్ చేశారు. ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా నిజంగా వీళ్ళు ఎంత వర్క్ చేశారంటే కనుక వాళ్ళు లేకపోతే ఈ అవుట్పుట్ రిజల్ట్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడెంట్స్ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఎందుకంటే అన్నీ మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు అనుకోండి, కానీ చెప్తున్నా. ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక అచీవ్మెంట్ అన్నది రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్, డెడికేషన్, పేషెన్సీ ఈక్వల్ టు సక్సెస్. 100% సక్సెస్ దాని అంతటా అదే వస్తుంది. చాలామంది అంటే అందరూ కాదు ఒక 90% పీపుల్ ఎలా ఉంటుందంటే సక్సెస్ అయితే ఇదంతా నా రెస్పాన్సిబిలిటీయే, నేను ఒక్కడిని మాత్రమే చేశాను, ఓన్ అండ్ సోల్ సక్సెస్ నాదే చెప్పుకోవడంలో తప్పే లేదు, అది వాళ్ళ ప్రౌడ్నెస్ చెప్పుకోవాలి. అయితే ఫెయిల్యూర్ కూడా రిసీవ్ చేసుకోండి. ఎక్కడైనా చిన్న ఫెయిల్యూర్ ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ పక్క వాళ్ళ మీద వేసేస్తారు, అలా వద్దు. ఆ ఫెయిల్యూర్లో చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళండి, ఆటోమేటిక్గా సక్సెస్ దాని అంతటా అదే వచ్చేస్తుంది. అది లేదు కదా అని డిసప్పాయింట్ అవ్వద్దు. పేషెన్సీ మస్ట్, కంపల్సరీ బీ పేషెన్స్ సక్సెస్ రావాలంటే. హార్డ్ వర్క్ ఎప్పటికీ ఫెయిల్యూర్ అవ్వదండి. ఈవెన్ ఇంటెలిజెన్సీ అప్పుడప్పుడు ఫెయిల్యూర్ అవుతుంది, అయితే ఇది స్వామి వివేకానంద లాంటి పర్సనే చెప్పారు, నా వర్డ్స్ కాదు. కంపల్సరీ హార్డ్ వర్క్ అన్నది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా, అట్ ద సేమ్ టైం పేషెన్సీ, డెడికేషన్ ఈ మూడు మీ దగ్గర ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. దీన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామారావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మా ఇనీషియల్ నుంచి
ఆయన మాకు చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. నిజంగా ఈ స్టేజ్లో మేము ఉన్నా ఉంటే అది రాంబాబు గారేనండి. రాంబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలాసార్లు పిలిచాను షోకి రమ్మని, ఆయన ఎప్పటికప్పుడు స్కిప్ అవుతూనే ఉన్నారు, కానీ ఈసారి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే ప్రదీప్ కుమార్ రెడ్డి గారు, నిజంగా ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా ఒకసారి కాల్ చేయగానే జయకృష్ణ నేను వస్తానని, పాప ఆయన చాలా షోస్ నుంచి మా వెనుకని నడిపిస్తున్నాడు ఆయన. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కార్తీక్ గారికి, కార్తీక్ గారు థ్యాంక్ యూ అండి, పిలవగానే రెస్పాండ్ అయ్యి నిజంగా వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తీక్ గారు. కరుణభూషణ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సామ్రాజ్యం గారు నిజంగా స్టార్టింగ్ నుంచి ప్రతి విషయంలోనే నేను అన్నా జయకృష్ణ అని మా వింటుండి నడిపించారని, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే యశోద ఆర్థోపెడిక్ చీఫ్ అండ్ సార్ దశరథ రామరెడ్డి గారు బిజీ షెడ్యూల్లో వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అండి. అలాగే సంజయ్ జనక్ మేడం నిజంగా ఈరోజు షో స్టాపర్గా మాకు చేశారు. యాక్చువల్లీ మేడం చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే మేడం ఈ 25th కి 60 ఇయర్స్ క్రాస్ అవుతున్నారు, నిజంగా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, గ్రేట్ అండి. మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు. అలాగే మా ఫ్యాకల్టీ రాజ్, ఆశ, శ్వేత, సంతోషి, శ్రద్ధ, స్వాతి ఇక్కడ ఉన్న బ్రాంచెస్ అండి, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారండి వాళ్ళతో పాటు, స్టూడెంట్స్తో పాటు నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళు ఒక్కసారి క్లాప్స్తో చేస్తారు, ఒకసారి తీసుకో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే భావన, నిజంగా కెరీర్ స్టార్టింగ్లో మేమిద్దరం ఒకే చోట టీవీ నైన్లో వర్క్ చేశాను, అదేనండి మా కెరీర్ స్టార్టింగ్లో. తర్వాత మధ్యలో మేమిద్దరం వేరు వేరు ఫీల్డ్కి వెళ్ళిపోయాం, డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్కి. తర్వాత మళ్ళీ ఒకే ఫీల్డ్లో కలుసుకున్నాం. నిజంగా తన ఈరోజు మిస్సెస్ ఇండియా తెలంగాణ రన్నర్అప్గా వచ్చింది, అలాగే ఇండియాలో కూడా డెఫినెట్గా క్వీన్ క్రౌన్ తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ భావన, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే మీడియా మిత్రులకు, పెద్దలందరికీ, రాకీ థ్యాంక్ యూ, గోపి శ్రీనివాస్ గారు, అభినవ్ గారు సార్ మీరు బ్యాక్ వచ్చున్నారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్. అలాగే మా ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ మేము తిరిగా రావడానికి ఫస్ట్ ఫ్రెండ్సే అండి, సో నేను లాస్ట్లో చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవ్వరు. రమేష్, హర్ష, వాసు, వీర, అక్కన్న వీళ్ళందరూ నిజంగా నాకు నడిపించారండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సెకండ్ జూబ్లీ ఫోరమ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. Congratulations.
Congratulations, Pallavi. Congratulations, Anuradha. And next up, I call V. Prithi. Sarita. Congratulations, Susan.